ఆనందపడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా హంద్రే నేవ ఎక్కడో 700 కిలోమీటర్ల నుంచి కృష్ణమ్మ తల్లిని మన పాలారు నదికి అనుసంధానం చేసి ఈ ప్రాంతం మొత్తం చెరువులను కూడా అనుసంధానం చేసి పాలారు నదిని అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఇంచి భూమిని కూడా సాగునీటిని సరఫరా చేసి ఉత్తమమైనటువంటి పంటలు పండించి దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయ ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఇది మీకందరికి కూడా సంతోషకరమైందా కాదా? హంద్రీ నీవ అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందంటే మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ చప్పట్లతో ఈరోజు మీరంతా అభినందనలు తెలియజేయాలని చెప్పి అందరూ కూడా చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుతున్నాం. చప్పట్లు కొట్టడం లేదే హంద్రీ నీవ వద్దా. తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా విద్యా కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి పిల్లల కోసం ఈరోజు మంచి ఒక డిగ్రీ కళాశాలను కూడా ప్రారంభం చేస్తున్నారు. అదేవిధంగా పరిశ్రమలు చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు ఇక్కడ పండించేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధర రావాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇక్కడే గౌరవ మంత్రి వర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్రులు వారందరూ కూడా కలిసి ఈరోజు కుప్పం ప్రాంతంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ప్రారంభిస్తున్నారు. ఇందువల్ల చాలామంది యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా రైతులందరికీ కూడా మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు ఇచ్చేశారు. గౌరవ ఎంపీ గారు, మినిస్టర్ గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ ప్రముఖులు, అధికార బృందం అందరూ కూడా వచ్చేసారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ అందరినీ ఉద్దేశించి ఈరోజు మాట్లాడాలని చెప్పి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రతి గ్రామం యొక్క చరిత్రని తిరగ రాయాలి, ప్రతి గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలనో మీ యొక్క విజన్ కూడా చేయాలనే కార్యక్రమంతో మిమ్మల్ని ఉద్దేశించి కొద్దిసేపట్లో ప్రసంగిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దయచేసి చివరిదాకా ఉండాలి. ముఖ్యమంత్రి గారి ప్రసంగమైన తర్వాత కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి మహిళా సోదరి మండలి దగ్గర కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు అందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం, రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్, జై జన్మభూమి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి.
ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు, నా కోటి విద్యార్థులకు నా అభినందనలు. ఈ రోజు నేను క్లాసు బోధన గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ విధానం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఒక ముఖ్యమంత్రి గారు ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. డిజిటల్ బోధన అనగా ఆధునిక సాంకేతిక విజ్ఞాన బలం అనే అర్థం. ఏ విషయాన్ని అయినా వినడం ద్వారా కొంతకాలం గుర్తు పెట్టుకుంటాం, అదే విషయాన్ని చూడడం ద్వారా ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటాం, తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చును. రెండవైన సీక్రెట్ విద్యార్థులకు కూడా సులభంగా అర్థమవుతాయి. చూసిన విషయాలను ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటాం. పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రాకున్న కాలంలో కూడా సాంకేతిక విజ్ఞానంతో విద్యా వృద్ధిని సాధిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జై హింద్. మీకు బాగా అర్థమవుతుందా? బాగా ఇంట్రెస్ట్ ఉందా? మంచి బొమ్మలు కూడా ఉందండి, అవునా? బొమ్మ ద్వారా పంట వచ్చేసుకుంటా. అందరూ వస్తున్నారా పిల్లలందరూ స్కూల్ కి? బాగా నేర్చుకుంటున్నారా? ఓకే పిల్లలు, బాయ్. ఒకసారి